ఇది లేటెస్ట్ మెయిన్ షాప్. కౌంటర్ గేర్ క్లస్టర్ గేర్ అంట. గేర్ క్రాస్ కౌంటర్ గేరు సిమ్ వాచ్. ఇది కౌంటర్ గేరు టూల్స్ వాచ్. ఇట్లా ఫ్రీగా పట్టాలి. ఫ్రీగా పట్టకుండా తిప్పేయాలి. ఇట్లా ఫ్రీగా పట్టాలి, లేకపోతే ఉన్న బేరింగ్ కొట్టేస్తుంది. వన్ సైడ్ ఫ్లాట్ ఉన్నకి వెళ్ళేయాలి, ఇటు ఇట్లా ఉప్పు ఉన్నకి వెళ్ళేది, లేకపోతే డ్యామేజ్ అవుతుంది. ఇట్లా ఫ్లాట్ ఉంటే ఇది కొద్దిగా కదులుతుంది. వాచర్ లోపల వాచర్ కదలదు. కౌంటర్ గేర్ బేరింగ్, కౌంటర్ గేర్ కోను, ఏ క్లస్టర్ గేర్ కోను. ఈ నెంబరు 4903 ఐఎం 4903. బాగా కొట్టాలి, ఎందుకంటే ఇటు అటు ఓం వస్తే అటు ఇటు ఎక్కువైతే అలా పట్టదు. ఆయిల్ కొట్టి ఎక్కితే ఫ్రీగా తిరుగుతుంది. ఫ్రీగా తిరగాలి, పట్టుకున్నట్టు తిరిగితే ఆగిపోతుంది. లోపల బేరింగ్ కొట్టి ఇటు పాత వాచరు కాబట్టి ఎటు అరిగిపోతే అటు అరిగిపోనికి వెళ్ళేయాలి. ఇటు అరిగిపోయింది కాబట్టి ఇటు తిప్పేయాలి, ఇటు తిప్పేయాలి. ఇది ఇట్లా ఇట్లా తిరిగేది కాబట్టి ఇక్కడ ఉన్నది చూసిన కటింగ్ ఇలా పెట్టి ఇట్లా ఇలా తిప్పుకోవాలి. ఇట్లా లేకపోతే తిరగదు బోల్ట్. గేర్ క్రాస్ బోల్ట్ ఇది, గేర్ క్రాస్ బోల్ట్ లేకపోతే స్టంప్ బోల్ట్ అంట. ఫీల్డింగ్ రివర్స్ స్టైడ్ ఫ్రీ ఆడ ఫ్రీ ఆడ. లేకపోతే ఇది గేర్లు పడాయి, ఫ్రీ ఆడ ఇట్లా ఫ్రీ ఆడ
తీగ కదలాలి కిందికి. దీన్ని కొట్టినాక టైట్ చేసుకుందాం, అట్లయితే పట్టు ఉంటుంది. ఈ కటింగ్ ఉందా, దీనికి పెట్టుకొని కొట్టుకోవాలి. ఇటు కొడితే రాదు ఇట్లా, ఈ కటింగ్ ఈ దీనికి సహాయం పెట్టుకొని కొట్టుకోవాలి, లేకపోతే దిగదు లోపల. వేరే పాత మెయిన్ షాఫ్ట్ను దీని మీద పెట్టుకొని కటింగ్ చూసుకొని రివర్స్ టైడ్ చేయాలి. దీన్ని లాగ్ వేసుకోవాలి ఫస్ట్, లేకపోతే మర్చిపోయినా అనుకో ఊడిపోతుంది. ఇది అవుటర్ లాగ్ ప్లేర్. గట్టిగా అనుంది బాగా, అంటే లాగ్ తాగుతుంది. దీంట్లో ఫ్రీగా కూర్చొని ఇట్లా తిరగాలి. ఇది టాప్ గేరు, ఇది థర్డ్ గేరు, సెకండ్ గేరు, ఇది ఫస్ట్ గేర్. ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు, ఫోర్త్ గేరు. ఫస్ట్ టాప్ గేర్ వేసుకోవాలి. ఇటు సైడ్ ఏదు, ఇటు సైడ్ ఇటు సైడ్ అయితే ఏమవుతుందంటే గేర్లు పడాయి, ఇటు సైడ్ అయితే గేర్లు పడతాయి. ఫ్రీగా ఆడాలి, తిరగాలి, ఫ్రీగా తిరగాలి. ఇది థర్డ్ గేర్, మూడో గేర్, ఇది సెకండ్ గేర్. ఇది ఫస్ట్ గేర్, ఇది ఫస్ట్ గేర్ ఇట్లా వేయద్దు, ఇట్లా అయితే న్యూట్రల్ కాదు, ఇట్లా వేయాలి, ఉల్టా వేయాలి. ఇంత గ్యాప్ ఉండాలి, ఇట్లా గ్యాప్ లేకుంటుంటే టైట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూసుకుందాం. టాప్ గేరు, థర్డ్ గేరు, సెకండ్ గేరు, ఫస్ట్ గేర్. షాపు మెయిన్ షాప్ వాచర్ ఇది, ఇది తిరిగి వాచర్ అరిగినకి వెళ్ళలేదు, ఉల్టా వేయాలి. మెయిన్ షాప్ లాక్ ఇది, అవుటర్ లాక్తోని కొద్దిగా ఇలా ప్లే ఉండదు, మరి మామూలు లైట్ ప్లే ఉండాలి, లేకపోతే కొద్ది రోజులకే క్రాస్ అరగానే స్లిప్ అవుతుంది గేర్లు. ఆయిల్ కొట్టుకోవాలి, ఇట్లాంటి అనాబాండ్ ప్యాకింగ్ లేకుండా నేను మీడియా చేసి